హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనికార్న్ ప్రొడక్షన్ హౌస్ ప్రెజెంట్స్ ప్రేమ్ సైకాలజీ. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్ హౌ టు కంట్రోల్ ఎమోషన్స్, భావోద్వేగాలను నియంత్రణలో ఎలా ఉంచుకోవాలి, అసలు భావోద్వేగాలు ఎలా ఉంటాయి, ఎన్ని రకాలైన భావోద్వేగాలు ఉంటాయి, భావోద్వేగాలు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఎలా, ఇలాంటి విషయాలన్నిటి గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ప్రతి మనిషికి కొన్ని భావోద్వేగాలు ఉంటాయి. కొందరు ఓర్పుగా ఉంటే మరి కొందరు తొందరపడుతూ ఉంటారు. కొందరి ముఖం ఎప్పుడు ప్రశాంతంగా చిరునవ్వుతో ఉంటుంది, మరికొందరి ముఖం ఎప్పుడు చిటపటలాడుతూ ఉంటుంది. అదేనండి, పెనం మీద నీళ్ళు చల్లినప్పుడు చూసారా అలాగా. భావోద్వేగాలు మనిషిని శాసిస్తాయి. ఈ భావోద్వేగాలే ప్రధానంగా మన వ్యక్తిత్వాన్ని కూడా నిర్ణయిస్తాయండి. చాలా సందర్భాల్లో అవి చెప్పినట్టు మనం నడుచుకోవాల్సి వస్తుంది. వాటిని నిరంతర సాధన ద్వారా మాత్రమే లొంగ తీసుకోగలుగుతాం. భావోద్వేగంతో కూడుకున్న వాటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, అవి చాలా కాలం మనతో పాటే ఉంటాయి, పరిసరాలను బట్టి మారుతూ ఉంటాయి. భావమే భావోద్వేగానికి కారణం. మన శారీరక మానసిక ఆరోగ్యంలో మార్పులు కూడా తీసుకువస్తాయండి. ఇవి జన్యువుల ద్వారా లేదా అనుభవాల ద్వారా ఏర్పడతాయి. జన్యువులు అంటే మన ఫాదర్ మదర్ జీన్స్ నుంచి రావడం లేదా మనకున్న అనుభవాలు అంటే ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనకి ఈ ఎమోషన్స్ ఏర్పడటం జరుగుతుందండి. భావోద్వేగాలు సైకాలజిస్టులు రెండుగా విభజించడం జరిగింది. అవి ఒకటి పాజిటివ్ భావోద్వేగం, రెండు నెగిటివ్ భావోద్వేగాలు. అంటే పాజిటివ్ ఎమోషన్స్, రెండు నెగిటివ్ ఎమోషన్స్, సానుకూల ఎమోషన్స్ అండ్ ప్రతికూల ఎమోషన్స్. అంటే సానుకూల భావోద్వేగాలు, ప్రతికూల భావోద్వేగాలు. మొదటగా పాజిటివ్ భావోద్వేగాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. పాజిటివ్ భావోద్వేగాలు ఎవరికి అంత తొందరగా హాని చేయవు, కానీ అవి ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా హాని జరుగుతుంది. అవేంటో చూద్దాం. ఒకటి ప్రేమ, ఆసక్తి, ఆశావాదం, మెచ్చుకోలు, ఓర్పు, దయ, సంతోషం, ఆత్మస్థైర్యం, సర్దుకుపోవడం, కృతజ్ఞత, భరించడం, సేవ చేయడం. ఇవన్నీ కూడా పాజిటివ్ భావోద్వేగాల కిందకి వస్తాయి. ఇవి మనలో ఉన్నంతసేపు మన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, మన జీవితం బాగుంటుంది, నలుగురికి సాయం కూడా మంచిగా చేయగలుగుతాం. కానీ ఇవే ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా అతి ప్రేమ మనల్ని బాధ పెడుతుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ మనల్ని బాధ పెడుతుంది, ఓర్పు దాటితే హద్దులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి పాజిటివ్ భావోద్వేగాల వల్ల మనం హాని లేదు, కానీ అది ఒక హద్దు అంటూ దాటితే అది కూడా ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. రెండవది నెగిటివ్ భావోద్వేగాలు. ఈ నెగిటివ్ భావోద్వేగాల వల్ల మన జీవితంలో ఓడిపోవాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది, కృంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, బంధాలు కూడా చాలా తెగిపోతాయండి మనుషులతో. కాబట్టి వీటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. ఒకటి భయం, రెండు ద్వేషం, విచారం, డిప్రెషన్, ఆత్మనూన్యత, దుఃఖం, కోపం, ఆందోళన, పగా ప్రతీకారాలు, గిల్టీ, బిడియం, సాడిజం. ఇవన్నీ కూడా నెగిటివ్ భావోద్వేగాల కిందకి వస్తాయి. ఈ నెగిటివ్ భావోద్వేగాలు మనలో ఉంచుకోవడం వల్ల మన జీవితం చిన్నాభిన్నం అయ్యే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇలాంటి భావోద్వేగాలకు ఎప్పుడు కూడా మనం లోను కాకుండా ఎప్పుడు పాజిటివ్ భావోద్వేగాలు కలిగి ఉండాలండి. ఈ భావోద్వేగాలు ఆరోగ్యం మీద చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. తరచూ నెగిటివ్ భావోద్వేగాలకు లోనయ్యేవారు శారీరక మానసిక వ్యాధుల బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు. వాళ్ళకి తరచూ వెన్నునొప్పి రావడం, ఆకలి తగ్గడం, తలనొప్పి, తల తిరగడం, శ్వాసకోశ సమస్యలు, గుండె నొప్పి, నోరెండిపోవడం, నిద్రలేమి, పాలిపోవడం, మలబద్ధకం, అలసట, రక్తపోటు, బరువు తగ్గడం లేదా పెరగడం, ఇలాంటి వాటి అనారోగ్య కారణాలన్నీ కూడా ఎక్కువగా వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుందండి. ఈరోజు మీలో చాలామంది చూసే ఉంటారు, పంచదార తినరు అసలు వాళ్ళు, కానీ ఎప్పుడు షుగర్తో ఉంటారు. ఎక్కువ కోపం రాదు, కానీ బీపీ ఉంటుంది. సో ఎందుకు ఇవన్నీ కారణాలు అంటే, ఈ భావోద్వేగాలు కంట్రోల్లో ఉండకపోవడం వల్లే అలాంటి అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. ఇంతకుముందు రోజుల్లో అప్పట్లో కూడా బెల్లం తినేవాళ్ళు, పంచదార తినేవాళ్ళు, కానీ షుగర్ ఏం రాలేదండి. అప్పట్లో ఆరోగ్యంగానే ఉన్నారు. కారణం అది కాదు, మన అప్పట్లో భావోద్వేగాలు నియంత్రణలో ఉంచుకుని బతికారు కాబట్టి వాళ్ళు ఎక్కువ కాలం బతకగలిగారు. మనం భావోద్వేగాలు నియంత్రణలో లేకుండా విచ్చలవిడిగా బతుకుతున్నాం కాబట్టి మనం ఎక్కువ కాలం బతకలేకపోతున్నాం. ఒకవేళ బతకతున్నా అనారోగ్యంతో బతకాల్సి వస్తుంది.
భావోద్వేగాన్ని నియంత్రణ చేసుకోవడం కుదురుతుందా అని మీ సందేహమా? ఖచ్చితంగా కుదురుతుందండి. ప్రపంచంలో మనం సాధించలేనిది ఏదీ లేదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఈ భూమి మీద ఉందండి. భావోద్వేగాలను కూడా మనం నియంత్రణలో ఉంచుకోగలం, కానీ కొన్ని నియమాలు పాటిస్తే చాలు. అవేంటో తెలుసుకుందామండి. ఒకటి, మీలో ఉన్న పాజిటివ్ భావోద్వేగాలను గుర్తించండి. మీలో ఏమేం పాజిటివ్ ఉన్నాయి? ప్రేమ, ఆశావాదం, ఓర్పు, ఆత్మస్థైర్యం, సంతోషం, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ఈ భావోద్వేగాలను గుర్తించండి. అలాగే నెక్స్ట్ నెగిటివ్ భావోద్వేగాలను కూడా గుర్తించండి. మీలో ఉన్న నెగిటివ్ భావోద్వేగాలు ఏంటి? డిప్రెషన్, ఆత్మన్యూనత, ఆందోళన, సాడిజం, ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని గుర్తించండి. తర్వాత పాజిటివ్ భావోద్వేగాలు మీ నుంచి వెళ్ళిపోకుండా చూసుకోండి. అంటే కృతజ్ఞత భావం ఎప్పుడు మీతో ఉండేలాగా, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండేలాగా, ఓర్పుతో ఎప్పుడు ఉండేలాగా, ప్రేమ ఎప్పుడు పంచుతూ ఉండేలాగా, ఈ భావోద్వేగాలను వెళ్ళిపోకుండా పాజిటివ్ మనతోనే ఉంచుకోవాలి. నెక్స్ట్ నెగిటివ్ భావోద్వేగాలు ఒకటొకటిగా వదిలించుకోవడం కోసం సాధన చేయాలి. ఎందుకంటే నెగిటివ్ భావోద్వేగాలు మనల్ని అనారోగ్యంగా కృంగతీసే అవకాశం ఉంటుంది. అలా కృంగిపోకుండా ఉండాలంటే నెగిటివ్ భావోద్వేగాలను ఒకటి ఒకటిగా వదులుతూ ఉండాలి. భయం పడుతూ ఉన్నారా? భయాన్ని వదిలేసేయండి, ధైర్యం వైపు అడుగులు వేయండి. ఆత్మ నూనిత భావంతో ఉన్నారా? ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోండి, పాజిటివ్ దృక్పథంలో నడవండి. అలాగే ధ్యానం సాధనం చేయండి. ధ్యానం, మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో. కాబట్టి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. చెడ్డ పనులు, చెడ్డ అలవాట్లు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే మంచి పనులు, మంచి అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడుతాయి అన్న విషయాన్ని కూడా మర్చిపోకండి మిత్రమా. మీ భావోద్వేగాలే మీ విజయ నిర్ణేతలు. కాబట్టి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగింది, ఉంచుకోవాల్సింది అన్నీ మీరే. ఫ్రెండ్స్, మీకేమైనా సందేహాలున్నా, ప్రశ్నలున్నా కింద కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. లేదా ఇంకేమైనా కొత్త విషయం తెలుసుకోవాలనుకుంటున్నా కింద కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. వాటికి మేము రిప్లై ఇస్తాం. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్స్లో వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మా యూనికార్న్ ప్రొడక్షన్ హౌస్ ఉద్దేశం ఏంటి అంటే, ఈ ప్రేమ్ సైకాలజీ ఉద్దేశం కొన్ని వేల మందిని మానసికంగా ఉన్న రుగ్మతల్ని పోగొట్టి శక్తివంతులుగా తయారు చేయాలనుకుంటుందే ఈ ప్రేమ్ సైకాలజీ ఉద్దేశం అండి. సో మేము అలా వెళ్తున్నామా లేదా, ఎక్కడ దాకా చేరుకోగలిగాం, ఇంకా ఎంత బాగా చేస్తే ఇంకా మంచికి ముందుకు వెళ్ళగలం, అలాంటి సలహాలు, సూచనలు ఒక ఫీడ్బ్యాక్ రూపంలో మాకు అందజేయడం వల్ల మేము ఇంకా శక్తివంతులుగా తయారు చేయగలుగుతాం. ఇంకొన్ని వేల మందిని శక్తివంతులుగా తయారు చేసే ప్రయత్నంలో మీరు శక్తివంతమైన ఫీడ్బ్యాక్ని మాకు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రేమ్ శంకర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ యూనికార్న్ ప్రొడక్షన్ హౌస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. యూనికార్న్ ప్రొడక్షన్ హౌస్, ప్రేమ్ సైకాలజీ సైనింగ్ ఆఫ్. బై బాయ్.